Coming to my next chapter, chi biomolecules. So what is biomolecules? Biomolecules ante entante, so biological kingdom lo dorike molecules anamata. Ante manam, so living things lo chadive chemistry lantidi idi. So it is, there is widely diversity in living organisms in our biosphere. మన భూమి మీద ఉండే చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే కెమికల్స్ కూడా వాళ్ళల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి అని దాని అర్థం. సో వీ మేడ్ బై కెమికల్స్, రైట్? డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ ఫామ్సే ఒక హ్యూమన్ బాడీ అయింది, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ ఫామ్సే ఒక క్యాట్ డాగ్ అయింది. వాటిల్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, మనలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, మనలో ఉండేవి కొన్ని వాళ్ళల్లో ఉండవు, మళ్ళీ కొన్ని కామన్గా ఉంటాయి. మనం తినే న్యూట్రియంట్స్, మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఇంకా మనం తీసుకునే న్యూట్రిషన్ అన్నీ కూడా బయోమాలిక్యూల్స్ అవుతుంది. ఇంకా మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా. సో నా మై క్వశ్చన్ దట్ అరైజెస్ ఇన్ అవర్ మైండ్ ఈస్, ఆర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ కెమికల్స్? సేమ్ ఒకేలాంటి కెమికల్స్ తయారు చేయబడ్డామా? అవును అంటే కాదు, మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. So you have learned in the chemistry how elemental analysis is performed. Elemental analysis ela perform chestamani meek chemistry lo ochuntundi. If we perform such an analysis on plant tissue, animal tissue or microbial paste, for example plant nunchi oka amount of tissue teeskundam, animals nunchi oka amount of tissue teeskundam, alage oka microorganism nunchi oka amount of paste teeskundam, teeskoni veeti dwara manam mottam ఫైనల్గా పేస్ట్ చేసి ఇది ఏ కెమికల్స్ ద్వారా మేడ్ అయ్యింది అని చూస్తే మాత్రం మనకు లిస్ట్ వస్తుంది. అందులో కామన్గా ఉండేవి మనం బయటికి తీసాం ఇప్పుడు. ఆ కామన్గా ఉండేవి ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇవి కంపల్సరీ ప్రతి లివింగ్ ఆర్గానిజంలోనూ ఉంటుంది. ఇవి కామన్ థింగ్స్ అండ్ సెవరల్ అదర్ అండ్ దేర్ రెస్పెక్టివ్ కంటెంట్స్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ద లివింగ్ టిష్యూ. అంటే ఇంకా చాలా కూడా ఉంటాయి, వాటి కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మైక్రో ఆర్గానిజంలో కంటెంట్ తక్కువ ఉంటుంది, అదే మనలో అయితే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటి కంటెంట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కామన్గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి మూడు లేకుండా అయితే ఏ లివింగ్ ఆర్గానిజము ఉండదు. సో ఇన్ ద సేమ్, ఇఫ్ ద సేమ్ అనాలిసిస్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ పీస్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్, ఒక భూమిలో ఒక మట్టి సాయిల్ తీసుకొని సేమ్ కెమికల్ అనాలిసిస్ చేసాం. కెమికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఏ కెమికల్స్ ద్వారా అది తయారయ్యింది అని తెలుసుకోవడాన్నే మనం కెమికల్ అనాలిసిస్ అంటాం. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ లివింగ్ మ్యాటర్, అంటే భూమి అనేది నాన్ లివింగ్ మ్యాటర్ కాబట్టి వి అబ్టైన్ ద సిమిలర్ రిజల్ట్స్. అక్కడ కూడా మనకి సేమ్ రిజల్టే వచ్చింది. సో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ లిస్ట్? అసలు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ నో సచ్ డిఫరెన్స్ కుడ్ బి మేడ్ అవుట్. వాటిల్లో అంటే నాన్ లివింగ్ మ్యాటర్లో మనలోను పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. వాటిల్లో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ దొరికాయి. మనలో కూడా అలాంటి కామన్ ఎలిమెంట్సే దొరికాయి. ఆల్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్, ఆ ఎర్త్ క్రస్ట్లో ఉండే శాంపుల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్, మనలో కూడా ఉన్నాయి. ఇన్ ద శాంపుల్ ఆఫ్ లివింగ్ టిష్యూ మనలో కూడా సేమ్ అలాంటివే ఉన్నాయి. హవెవర్ ఎ క్లోజ్ ఎగ్జామినేషన్ ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే మనకు కొంత రివీల్ అయింది. ఏంటంటే abundance of carbon and hydrogen with respect to other elements. Migata elements tho compare cheskunte inka deep ga study chesinappudu carbon inka hydrogen e ekkuva untayi anamata. So and the other elements is higher in the living organisms than in the earth crust. Ante earth crust composition cheskunte ipudu earth crust mottham oka 100% ga teeskunte dantlo carbon hydrogen kante kuda మన బాడీలో ఉండే కార్బన్ హైడ్రోజన్ పర్సంటేజ్, అంటే మన బాడీని ఒక 100%గా తీసుకుంటే మన బాడీలో చేసిన కంపోజిషన్లోనే కార్బన్ హైడ్రోజన్ ఎక్కువ ఉన్నాయి అని. సో హౌ టు అనలైజ్ ద కెమికల్ కంపోజిషన్? అసలు కెమికల్ కంపోజిషన్ ఎలా చేస్తారు? ఈ ఇక్కడ టాపిక్ అదే ఉంటుంది. యూ కెన్ కంటిన్యూ ఆస్కింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే మామూలుగా ఈవెన్ నాన్ లివింగ్ మ్యాటర్ కానీ ఒక మట్టిని తీసుకొని దీన్ని కెమికల్ అనాలిసిస్ చేయమన్నా ఇప్పుడు ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఒక కొండ తవ్వుతూ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హార్డ్ సబ్స్టెన్స్ కనిపించింది, లేదా ఇంకేదైనా సాఫ్ట్, అసలు తెలియదు ఆ సబ్స్టెన్స్ ఏంటో కూడా, దాన్ని అది ఏంటో కనుక్కోవాలి. మనం కనుక్కోవాలి అంటే దాని నుంచి చేసేదాన్ని, అసలు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కోవాలంటే కెమికల్ అనాలిసిసే చేయాలి. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది లావా కలెక్ట్ చేస్తారు,
లావా కలెక్ట్ చేసి ఈ లావాలో ఏముంది, ఈ లావాలో గోల్డ్ ఏమన్నా దొరుకుతుందా ఎక్స్ట్రాగా ఏమైనా. తర్వాత కొన్ని దగ్గర ఇప్పుడు గోల్డ్ కూడా కెమికల్ అనాలిసిస్ ద్వారానే బయటపడుతుంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలా ఎలిమెంట్స్ కూడా ఇరీడియము ప్లాటినము ఇవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ చేసి మనకి స్పెషల్గా కనిపించిన కాంపౌండే మనం ఆ కెమికల్కి ఒక పేరు పెట్టి అది కొత్తగా సో దాన్ని తీయడానికి మనకి ఖర్చు అవుతుంది అనమాట. ఆ కెమికల్ అనాలిసిస్కి అయ్యే ఖర్చే మనం బంగారం మీద వేస్తాం. ఈవెన్ ప్లాటినం కానీ అది దొరుకుతుంది మనకి, ఈవెన్ భూమిలో కూడా బాగా తీస్తే దొరుకుద్ది బంగారం మనకు కూడా, కానీ కొంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ దొరకచ్చు కానీ అది అది కెమికల్ అనాలిసిస్కి తర్వాత సపరేషన్కి అయ్యే ఖర్చు ఎక్కువ. సో వాట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్? ఎప్పుడైనా సరే ఆర్గానిక్ అన్న పేరు కానీ మనం విన్నాము అంటే అది లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వస్తుంది లేదా లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుద్ది అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఇనార్గానిక్ తీసుకుందాం, కాల్షియమే ఉంది, కాల్షియం ఈజ్ ఇనార్గానిక్. మనకు కాల్షియం బయట నాన్ లివింగ్ థింగ్స్లో కూడా కనిపిస్తుంది, కొండల్లో సాయిల్లో వీటిల్లో కూడా కాల్షియం దొరుకుద్ది, అలానే మన బాడీలో కూడా కాల్షియం దొరుకుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుందాం, కార్బోహైడ్రేట్స్ మన బాడీలో అదే లివింగ్ థింగ్స్లో మాత్రమే దొరుకుద్ది కార్బోహైడ్రేట్స్ అనేది. నాన్ లివింగ్ థింగ్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ దొరకవు, మినరల్స్ అలా కాదు, ఇనార్గానిక్గా కూడా దొరుకుద్ది. సో అదే ఆర్గానిక్కి ఇనార్గానిక్కి డిఫరెన్స్. సో హౌ డస్ వన్ గో అబౌట్ ఫైండింగ్ ద ఆన్సర్? అసలు ఎలా దీనికి ఆన్సర్ ఫైండ్అవుట్ చేస్తాం? టు గెట్ అన్ ఆన్సర్ వన్ హ్యాస్ టు పర్ఫామ్ ద కెమికల్ అనాలిసిస్. సో కెమికల్ అనాలిసిస్ చేస్తే కానీ ఆ థింగ్లో మనం కనుక్కున్న దాంట్లోనో లేకపోతే మన బాడీలోనో ఏమేం కెమికల్స్ ఉన్నాయని కనుక్కోగలం. సో దీనికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. వి కెన్ టేక్ ఎనీ లివింగ్ టిష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెజిటబుల్ తీసుకున్నాం, అజ్యూమ్ దట్ ఒక బ్రింజాలో పొటాటోను ఏదో ఒకటి తీసుకుందాం, లేదా పీస్ ఆఫ్ లివర్ ఒక కోడిదో మేకదో ఒక చిన్న లివర్ పీసు తీసుకుందాం. అంటే ఏదైనా సరే లివింగ్ టిష్యూ కావాలి మనకి. దాన్ని బాగా గ్రైండ్ చేశారు, ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్ వేసి బాగా గ్రైండ్ చేశారు విత్ యూజింగ్ మోటార్ అండ్ పిస్టిల్. మోటార్ అండ్ పిస్టిల్ అంటే మామూలుగా మన ఇంట్లో ఇది పప్పు వేయడానికి చేస్తాం కదా, రుబ్బేది, సో రుబ్బు రోల్ అంటారు కదా, అలాంటి చిన్నది ఉంటుంది దాన్ని మోటార్ అండ్ పిస్టిల్ అంటారు, మోటార్ అండ్ పిస్టిల్ అంటాం. సో దాంతో బాగా గ్రైండ్ చేసాం. సో దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత మనకు ఒక థిక్ బురద లాంటి ఒక ఫ్లూయిడ్ వచ్చింది. సో ఇఫ్ వీ వర్ టు స్ట్రెయిన్ దిస్, దెన్ ఈ స్ట్రెయిన్ అంటే వడగట్టాం దిస్ త్రూ ఏ చీజ్ క్లాత్. మామూలు ఒక క్లాత్ తీసుకొని ఈ ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ మిగతా అదంతా గ్రైండ్ చేసిన దాన్ని మనం డ్రై అది స్ట్రెయిన్ చేసాం. స్ట్రెయిన్ చేయడం అంటే వడగట్టడం. వీ వుడ్ అప్టైన్ టూ ఫ్రాక్షన్స్, మనకి రెండు వచ్చాయి అన్నమాట. వన్ వీ కాల్ ద ఫిల్ట్రేట్. ఏదైతే మనకి ఆ బీకర్లో కలెక్ట్ అయిందో, ఫిల్ట్రేట్ కలెక్ట్ అయిందో దాన్ని ఫిల్ట్రేట్ అన్నారు. ఆర్ మోర్ టెక్నికల్గా చెప్పాలంటే ద యాసిడ్ సాల్యుబుల్ పూల్. సో ఆ కలెక్ట్ అయిన దాన్ని యాసిడ్ సాల్యుబుల్ పూల్ అన్నారు. సెకండ్ వన్ వచ్చి రిటెనెంట్. రిటెంటేట్ వచ్చి మనకి యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్. రిటెంటేట్ అంటే మనకి ఆ క్లాత్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ వడగట్టాం, టీ వడగడితే మనకి ఆ పైన టీ పొడి అంతా దాంట్లో ఉంటుంది. అజ్యూమ్ దట్ టీ పొడి అంతా రిటెంటేట్. ఆ టీ మనం ఏదైతే కలెక్ట్ చేసి మనం తాగుతామో అది ఫిల్ట్రేట్. సో ఫిల్ట్రేట్ ఈజ్ యాసిడ్ సాల్యుబుల్ అండ్ రిటెంటేట్ ఈజ్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ అని మనం అనుకుందాం. ఇక్కడ మనకి జనరల్గా అడిగే క్వశ్చన్ వచ్చి ఏది యాసిడ్ సాల్యుబుల్, ఏది యాసిడ్ ఇన్సాల్యుబుల్ అని అడుగుతారు క్వశ్చన్. ఇంకొకటి దీంట్లో అంటే గ్రైండ్ చేసేటప్పుడు వాడే కాంపౌండ్ ఏంటి అంటే ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద యాసిడ్ సాల్యుబుల్ పూల్. ఈ కలెక్ట్ అయిన ఫిల్ట్రేట్ ఉంటుంది కదా, దాంట్లో చాలా వరకు ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఫైండ్అవుట్ చేశారు. ఇన్ ద హయ్యర్ క్లాసెస్ యూ విల్ లెర్న్ అబౌట్ హౌ టు అనలైజ్ ద లివింగ్ టిష్యూ శాంపుల్. ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. సో ఐడెంటిఫై పర్టికులర్ ఆర్గానిక్ మ్యాటర్. సో పర్టికులర్గా ఈ కార్బోహైడ్రేట్ని కానీ లేకపోతే ఇది కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్, ఇది ఫ్యాట్ అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, అలాంటివి హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. సో ఇట్ విల్ సఫిస్ టు స్టే హియర్ దట్ వన్ ఎక్స్ట్రాక్ట్స్ ద కాంపౌండ్ దెన్ ద సబ్జెక్ట్స్ ద ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ వేరియస్ సపరేషన్ టెక్నిక్స్ టిల్ వన్ హ్యాస్ సపరేటెడ్ ఏ కాంపౌండ్ ఫ్రమ్ ఆల్ ద అదర్ కాంపౌండ్స్. మనము యాక్చువల్లీ అన్ని కాంపౌండ్స్ ఒక గ్యాదరింగ్గా ఉంటాయి అన్నమాట, కలిసి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క కాంపౌండ్ని నైస్గా సపరేట్ చేసుకుంటూ వచ్చి ఇందులో ఈ ఎలిమెంట్ ఉంది, ఇందులో ఈ కాంపౌండ్ ఉందని చెప్తాం.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ టిష్యూ తీసుకుంటే దాంట్లో ఏమేమి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఏమేమి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అన్ని ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. సో ఇన్ ద అదర్ వర్డ్స్ వన్ ఐసోలైట్ ప్యూరిఫైడ్ ఏ కాంపౌండ్, ప్యూరిఫై చేసి ఒక కాంపౌండ్ ని బయటికి తీస్తాం. సో ఎనలైటిక్ టెక్నిక్స్ వి అప్లైడ్ టు ద కాంపౌండ్ గివ్ ఎన్ ఐడియా ఆఫ్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఈ అనలిటిక్ ఈ అనాలిసిస్ చేసిన టెక్నిక్ ద్వారా వచ్చిన కాంపౌండ్స్ కి ఒక మాలిక్యులర్ ఫార్ములా వేసి సపరేట్ చేస్తాం అండ్ ద ప్రాబబిలిటీ స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. సో అలా స్ట్రక్చర్ ని ఫస్ట్ ఫార్ములా చేసి దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్ ని కూడా డిపిక్ట్ చేస్తాం. ఆల్ ద కార్బన్ కాంపౌండ్స్ వి గెట్ ఫ్రమ్ ద లివింగ్ టిష్యూ, అన్ని కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్ అన్నిటికీ మనం పెట్టిన పేరు ఏంటంటే బయో మాలిక్యూల్స్. మనం ఆల్రెడీ చూసాం. సో బాడీ మన లివింగ్ టిష్యూలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి కామన్ గా ఉంటాయి. ఈవెన్ ఎర్త్ క్రస్ట్ అయినా మన బాడీ అయినా ఈ మూడు అయితే కామన్ గా ఉంటాయి. హవెవర్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఆల్సో గాట్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్. మనలో ఆర్గానిక్ ఉంటుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ఆర్గానిక్ ఉంటుంది. ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. హౌ డు వి నో దిస్, దాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? సో ఏ స్లైట్ డిఫరెంట్ బట్ డిస్ట్రక్టివ్ ఎక్స్పెరిమెంట్. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ని తెలుసుకోవడానికి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇప్పటిదాకా మనం చూసింది ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి తెలుసుకునే ఎక్స్పెరిమెంట్, అదే గ్రైండ్ చేసి గ్రైండింగ్ మెథడ్. ఇప్పుడు వచ్చి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఎలా తెలుసుకుంటామని, ఇప్పుడు ఇక్కడ పిక్చర్ ఈ ఇక్కడ టేబుల్లో ఏం చూపించారంటే మనకి హైట్, మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివింగ్ టిష్యూని తీస్తే అలాగనే ఒక సాయిల్ని తీసుకున్నారు. కంపారిజన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ నాన్ లివింగ్ అండ్ లివింగ్ మ్యాటర్. అదే ఫర్ నాన్ లివింగ్ మ్యాటర్ ఒక సాయిల్ని తీసుకున్నారు, అలానే ఒక ఒక పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూని తీసుకున్నారు. తీసుకొని రెండిట్లో కామన్గా ఉండే వాటిని ఇక్కడ ఇక్కడ రాశారు. హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ ఈ మూడు ఈవెన్ లివింగ్లోను నాన్ లివింగ్లోను ఉంటుంది. ఇది సారీ ఇది నాన్ లివింగ్, ఇది లివింగ్. లివింగ్లో నాన్ లివింగ్లోను లివింగ్లోను ఉంటుంది. అలాగనే నైట్రోజన్ కూడా రెండిట్లో ఉంటుంది, సల్ఫర్, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్. సిలికాన్ మాత్రం సాయిల్లో ఎక్కువ ఉంటుంది, సిలికాన్ ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సాయిల్ అంటేనే మేడప్ ఆఫ్ సిలికాన్ ఎలిమెంట్స్. అదే మన బాడీలో తీసుకుంటే ఉంటుంది కానీ చాలా 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 నెగ్లిజిబుల్ అమౌంట్, అసలు లేదనే చెప్పుకోవాలి. అదైతే మెగ్నీషియం ఇవన్ ఇవి తక్కువ ఉంటుంది మన బాడీలో. కాల్షియం ఎక్కువ ఉంటుంది, 1.5% ఉంటుంది. ఇదే ఓవరాల్ పర్సంటేజ్ అనమాట. మొత్తం మనం కౌంట్ చేస్తే 100 వస్తుంది. ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం కౌంట్ చేస్తే 100 వస్తుంది. సో ఈ టేబుల్లో మనం ఏది ఎక్కువ చూడాలి అంటే మనకి ఆక్సిజన్ అనేది మన ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ పర్సంటేజ్ని ఆక్యుపై చేసింది. తర్వాత పర్సంటేజ్ని ఆక్యుపై చేసింది వచ్చి సిలికాన్. అదే మన బాడీలో తీసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ని ఇది కూడా ఆక్సిజనే ఆక్యుపై చేసింది. తర్వాత ఆక్యుపై చేసింది వచ్చి కార్బన్. సో కార్బన్, ఆక్సిజన్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడేమో ఆక్సిజన్, ఇంకా సిలికాన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి చూడాలి. చాలా తక్కువ ఉండేది వచ్చి నైట్రోజన్ అనమాట. భూమి భూమిలో నైట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే గాల్లో మళ్ళీ నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. మనం పీల్చుకుంటాం కదా గాలి, మనం పీల్చుకునే గాల్లో ఎక్కువ పర్సంటేజ్ మనం నైట్రోజన్ పీల్చుకుంటున్నాం. ఆ నైట్రోజన్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ను నైట్రోజనే ఎక్కువ ఉంటుంది గాల్లో. అదే ఇక్కడ తీసుకుంటే సిలికాన్ అనేది చాలా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్, అలానే మెగ్నీషియము, ఇంకా సోడియం, సల్ఫర్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మెయిన్ హైడ్రోజన్ కూడా తక్కువే ఉంటుంది అండ్ కంపేర్డ్ టు ఎర్త్ క్రస్ట్. సో ఇవన్నమాట, ఇవి కొంచెం చూసుకోవాలి ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది. ఆక్సిజనే ఎక్కువ ఉంటుంది బాడీలోను, ఇంకా మన బాడీకి ఆక్సిజన్ కావాలి కదా, అలానే మన భూమిలో కూడా ఆక్సిజనే ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే వింటున్నావా జ్యోతి? Yes, ma'am. Okay, right. So, however, the living organisms have also got inorganic elements. Inorganic elements kuda untundi. Ippudu calcium, sulfur, magnesium, phosphorus, ivanni inorganic elements. Ivi kuda man body lo untayi. How do we know this? Asalu manaki idi ela telustadi ante man deeniki oka chinna experiment chepparu ikkada. So, manamu oka chinna living tissue, for example, oka leaf teeskunnam, oka aakunu teeskoni ledha liver. First dani weight ni chusam. వెయిట్ ని చూసి దాన్ని డ్రై చేసాం. దాన్ని బాగా డ్రై చేసి దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలా చేసాం. సో అప్పుడే బాగా ఎండిపోయిన తర్వాత ఆకును తీసుకొని దాన్ని ఫుల్గా బర్న్ చేసేసాం, కాల్చేసాం. కాల్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్ ద కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు గ్యాషెస్ ఫామ్. కార్బన్ కాంపౌండ్స్ అన్ని కూడా మనకి యాక్చువల్లీ కార్బన్ కాంపౌండ్స్ అన్ని ఆర్గానిక్. సో ఇప్పుడు ఏంటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని వెళ్ళిపోయాయి గాల్లో కలిసిపోయి బర్న్ చేసినప్పుడు, కాల్చేసినప్పుడు. సో CO2గా వాటర్ వేపర్గా వెళ్ళిపోయాయి. సో కాబట్టి వాటిని అన్నింటినీ రిమూవ్ చేసేసాం కార్బన్ కాంపౌండ్స్ని.
అంటే ఆర్గా ఇండైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ ని రిమూవ్ చేసేసాం. అప్పుడు మిగిలింది ఏంటి? ఇనార్గానికే కదా. సో వాట్ ఈస్ రిమైనింగ్ వీ కాల్ ఇట్ యాజ్ యాష్, అది బూడిద. సో దిస్ యాష్ కంటైన్స్ ఇనార్గానిక్ ఎలిమెంట్స్. ఈ యాష్ లోనే ఇనార్గానిక్ ఎలిమెంట్స్ ఉంటుంది. అవి ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇవి ఎక్సెట్రా. సో ఇనార్గానిక్ కాంపౌండ్స్ లైక్ సల్ఫేట్, ఫాస్ఫేట్ ఆర్ ఆల్సో సీన్ ఇన్ ద యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్. అంటే మనం ప్రీవియస్ గా చూసాం కదా, ఫిల్ట్రేట్ అయితే యాసిడ్ సాల్యుబుల్ అని, రిటెంటేట్ అయితే యాసిడ్ ఇన్సాల్యుబుల్ అని. సో మనం ఆ యాసిడ్ సాల్యుబుల్ లో కూడా ఇనార్గానిక్ చాలా చూస్తాం, కానీ మనకి ఇంకా క్లియర్ అనాలిసిస్ ఇది ఇస్తుంది, ఎందుకంటే ఆర్గానిక్ ని మొత్తం తీసేస్తుంది కాబట్టి. దేర్ ఫోర్ ఎలిమెంటల్ అనాలిసిస్ గివ్స్ ద ఎలిమెంటల్ కంపోజిషన్ ఆఫ్ లివింగ్ టిష్యూ. ఈ ఎలిమెంటల్ అనాలిసిస్ వల్లనే మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి మన బాడీలో తెలుస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, కార్బన్, ఎక్సెట్రా. సో వైల్ అనలైసిస్ ఫ్రమ్ కాంపౌండ్స్ గివ్స్ అన్ ఐడియా ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్. ఇలా అనలైసిస్ చేయడం వల్లే మనకి ఆర్గానిక్ ఇనార్గానిక్ ఎలా తెలుస్తుంది. ఆర్గానిక్ వచ్చి త్రూ గ్రైండింగ్ మెథడ్, ఇనార్గానిక్ వచ్చి త్రూ బర్నింగ్ ప్రాసెస్. ఇలా రెండింటిని మనం చూడొచ్చు. ఇనార్గానిక్ అయితే ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. సో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వాటర్, ఇంకా కాంపౌండ్ ఈ కాంపౌండ్స్, సో సాల్ట్, కాల్షియం కార్బనేట్, సో ఇవన్నీ కూడా మనకి ఇనార్గానిక్ అన్నమాట. సో ప్రజెంట్ ఇన్ ద లివింగ్ టిష్యూస్లో దొరుకుతాయి. ఫ్రమ్ ద కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, వన్ కెన్ ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేంటంటే ఆల్డిహైడ్, కీటోన్స్, అరోమాటిక్ కాంపౌండ్స్, ఎక్సెట్రా. బట్ ఫ్రమ్ ద బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ షల్ క్లాసిఫై దమ్ ఇన్ టు అమినో యాసిడ్స్, న్యూక్లియోటైడ్ బేసెస్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, ఎక్సెట్రా. సో అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే, సో ప్రోటీన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ కాంపౌండ్స్. సో ప్రోటీన్స్ వచ్చి అమినో యాసిడ్స్ ద్వారా తయారు చేయబడ్డాయి. ఫ్యాట్స్ వచ్చి మనకి ఫ్యాట్స్ వచ్చి గ్లిజరాల్ ద్వారా తయారు చేయబడ్డాయి. అదే కార్బోహైడ్రేట్స్ వచ్చి షుగర్స్ ద్వారా తయారు చేయబడ్డాయి అన్నమాట. సో అమినో యాసిడ్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అమినో యాసిడ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్. సో కంటైనింగ్ అన్ అమినో గ్రూప్, ఒక అమినో గ్రూప్ ఉంటుంది అండ్ యాసిడ్ గ్రూప్ యాజ్ అ సబ్స్టెన్స్ ఆన్ ద సేమ్ కార్బన్. ఆ ఒకే కార్బన్ మీదే అమినో గ్రూపు ఉంటుంది, యాసిడిక్ గ్రూపు ఉంటుంది. సో ద ఆల్ఫా కార్బన్, కాబట్టి ఆ ఉన్న ఒకే ఒక కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. జస్ట్ రిమైండ్, ఇక్కడ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని మనం కార్బన్ కాంపౌండ్స్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పిన కార్బన్ కాంపౌండ్ వచ్చి అమినో యాసిడ్. అమినో యాసిడ్ లో ఒకే కార్బన్ కాంపౌండ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్ఫా కార్బన్ అన్నారు. ఆ ఆల్ఫా కార్బన్ కే మనకి అమినో గ్రూప్ ఇంకా అసిడిక్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. హెన్స్ దే ఆర్ కాల్డ్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా అమినో యాసిడ్స్. కాబట్టి వాటిని ఆల్ఫా అమినో యాసిడ్, ఒక్క కార్బన్ ఉంటే దాన్ని ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటారు. అంటే ఆల్ఫా అంటే ఒకటి అని అర్థం. సో దే ఆర్ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్. సో అవి మీథేన్స్. మెత్ అంటే ఒకే కార్బన్ ఉంటుంది. సో కెమిస్ట్రీలో నీకు ఐడియా ఉంది కదా జ్యోతి? సో మీథేన్ అంటే ఆల్కేన్ కదా అది. సో ఒకే కార్బన్ ఉంటుంది, సిహెచ్ టూ, సారీ సిహెచ్ ఫోర్. సిహెచ్ ఫోర్ అంటే మీథేన్ కదా. ఒక కార్బన్ కి ఫోర్ హైడ్రోజన్స్ లింక్ అవుతాయి. సో మీథేన్ అంటే ఆల్కేన్. సో మీథేన్ ని ఆ సిని ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది అనమాట. ఆ సిలో ఉండే హైడ్రోజన్ ని ఒక్కొక్క దాన్ని తీసి ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో మీథేన్ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది అని అర్థం ఇది. సో దే ఆర్ ఫోర్ సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ ఆక్యుపైంగ్ ద ఫోర్ వ్యాలెన్సీ పొజిషన్స్. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే కెమిస్ట్రీలో ఏంటంటే ఒక కార్బన్ ఎప్పుడు ఫోర్ హైడ్రోజన్ కి బాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే సి సెంటర్ లో ఉంది, చుట్టూ ఫోర్ హైడ్రోజన్స్ ఉంటాయి. ఒక్కొక్క హైడ్రోజన్ ని ఒక్కొక్కటి ఆక్యుపై చేసింది ఇక్కడ. సో అవి ఏంటంటే దే ఆర్ హైడ్రోజన్, ఒక సైడ్ ఏమో హైడ్రోజనే ఉంటుంది, ఒక సైడ్ ఏమో కార్బాక్సైల్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో అమైనో గ్రూప్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో వేరియబుల్ గ్రూప్ ఉంటుంది. సో ఇలా ఫోర్ హైడ్రోజన్స్ ని ఇలా ఫోర్ ఆక్యుపై చేసేసాయి. సో ఆ వేరియబుల్ గ్రూప్ నే ఆర్ గ్రూప్ అన్నారనమాట. సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఆర్ గ్రూప్ దే ఆర్ మెనీ అమినో యాసిడ్స్. ఇలా ఆర్ గ్రూప్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనకి హైడ్రోజన్, కార్బాక్సైల్, అమినో గ్రూప్ ఏమో సేమ్ అవే ఉంటాయి, కానీ వేరియబుల్ గ్రూప్ అనేది మారడం వల్ల అమినో యాసిడ్స్ లో రకాలు వచ్చాయి. హవెవర్ దోస్ విచ్ అక్కర్ ఇన్ ప్రోటీన్స్ ఆర్ ఆఫ్ ఓన్లీ ఆఫ్, సో ప్రోటీన్స్ గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ ని మనం ఏమంటాం, ప్రోటీన్స్ అంటాం. అలా మనకి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి మనకి. సో ద ఆర్ గ్రూప్ ఇన్ దిస్ ప్రోటీనీషియస్ అమినో యాసిడ్స్ కుడ్ బి హైడ్రోజన్. సో ఆర్ గ్రూప్ అనేది హైడ్రోజన్ అవ్వచ్చు. హైడ్రోజన్ అయితే దాన్ని గ్లైసిన్ అంటాం.
మిథైల్ గ్రూప్ అయితే దాన్ని అలనైన్ అంటాం. అదే హైడ్రాక్సీ మిథైల్ అయితే దాన్ని సిరిన్ అంటాం. సో 3 of the 20 అమినో ఆసిడ్స్ ఆర్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. సో ఇక్కడ ఈ ఫిగర్ లో మనకి 3 of the 20 అమినో ఆసిడ్స్ ని చూపించారు. సో 3 of the 20 అమినో ఆసిడ్స్ ని చూపించారు. ఆర్ గ్రూప్ లో హైడ్రోజన్ ఉంటే దాన్ని గ్లైసిన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ గ్రూప్ ని బట్టి అమినో ఆసిడ్ అనేది మారుతూ ఉంటుంది. అదే మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని అలనైన్ అంటాం. హైడ్రాక్సీ మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని సీరిన్ అంటారు. సో 3 of this 20 అమినో ఆసిడ్స్ చూపించేసాం. సో మనకి ద కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అమినో ఆసిడ్స్ ఆర్ ఎసెన్షియల్లీ ఆఫ్ కెమికల్ ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చి మనకి అమినో గ్రూప్ ద్వారా కార్బాక్సైలు ఆర్ ఫంక్షనల్ గ్రూప్ ద్వారా బేస్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అమినో అండ్ కార్బాక్సైల్ గ్రూప్స్ దే ఆర్ అసిడిక్. సో ఆ నెంబర్ ని బేస్ బట్టి అసిడిక్ అయితే గ్లూటామిక్ యాసిడ్. గ్లూటామిక్ యాసిడ్ అనేది ఒక అమినో యాసిడ్. బేసిక్ లైసిన్. లైసిన్ అనేది బేస్ అనమాట. ఇంకా న్యూట్రల్ అయితే వ్యాలిన్. వ్యాలిన్ అనేది న్యూట్రల్ అమినో యాసిడ్. అది అంటే బోత్ ప్లస్ మైనస్ సేమ్ గా ఉంటాయి. సో సిమిలర్లీ దెర్ ఆర్ ఆరోమాటిక్ అమినో ఆసిడ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే థైరోసిన్, ఫినైల్ అలనైన్, ట్రిప్టోఫాన్. ఈ మూడింటిని ఆరోమాటిక్ అమినో ఆసిడ్స్ అంటారు. సో ఏ పర్టికులర్ ప్రాపర్టీ ఆఫ్ అమినో ఆసిడ్స్ ఈస్ అయనైజబుల్ నేచర్. సో అయనైజబుల్ నేచర్ అంటే దాని అది ఛార్జ్ని క్రియేట్ చేయగలదు అని అర్థం. సో ఎన్హెచ్ టూ అండ్ సిఓఓహెచ్. సో ఇది అమైన్ గ్రూప్ ఎన్హెచ్ టూ, ఇది సిఓఓహెచ్ కార్బాక్సైల్ గ్రూప్. Hence, in the solutions, the different pHs maintain outundi. So the structure of amino acid maruthu untundi. For example, deenni jitter ayan antam manam. So ikkada, for example, ee first picture chusinappudu manaki ikkada positive undi. So ante idi acidic anamata. Idi chuste ikkada negative undi. Ante C, A emo acidic, B emo basic. Kani B, C emo basic. అదే బి చూస్తే రెండు ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఇలా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటే దాన్ని జ్విట్టర్ అయాన్ అంటారు. అంటే రెండు ఉన్నాయి అని దాని అర్థం. సో లిపిడ్స్ ఆర్ జనరలీ ఇన్సాల్యుబుల్. సో జ్యోతి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 20 అమినో ఆసిడ్స్ లిస్ట్ ఉంది కదా, ఆ 20 అమినో ఆసిడ్స్ లిస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ అమినో ఆసిడ్, ఆ అమినో ఆసిడ్ లో పేర్లు. దాంట్లో కూడా 2 types ఆఫ్ అమినో ఆసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్. ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ అంటే మన బాడీలో తయారవ్వవు, వాటిని మనం త్రూ డైట్ గానే తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, అవి మనం త్రూ డైట్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు ఏం చేస్తావంటే నాకు క్లియర్ గా నువ్వు ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ఒక లిస్ట్ రాయాలి. ఓకేనా? ఒక లిస్ట్ రాసి దాన్ని క్లియర్ గా ఏది ఏది ఎసెన్షియల్ అమినో ఆసిడ్, ఏది నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్ అని ఒక టేబుల్ ఫామ్ లో రాసి నా ఫోటో. ఓకే మ్యామ్. సో లిపిడ్స్ ఆర్ జనరలీ వాటర్ ఇన్సాల్యుబుల్. మనకు తెలుసు ఫ్యాట్ ఎప్పుడు వాటర్ లో కరగదు. దే కుడ్ బి సింపుల్ ఫ్యాటీ ఆసిడ్స్, ఈవెన్ చిన్న చిన్న ఫ్యాటీ ఆసిడ్స్ అవ్వచ్చు. సో ఫ్యాటీ ఆసిడ్స్ లో ఏంటంటే మనకి కార్బాక్సైల్ గ్రూప్ ఉంటుంది. సో 2 and R group. ఈ ఆర్ గ్రూప్ కి కార్బాక్సైల్ గ్రూప్ అనేది అటాచ్. ఈ వేరియబుల్ గ్రూప్, వేరే గ్రూప్, వేరియబుల్ గ్రూప్ అనేది మారుతూ ఉంటుంది, స్టాటిక్ గా ఉండదు. మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ గానే ఉంటుంది. ఈ ఆర్ గ్రూప్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో కార్బాక్సైల్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. ద ఆర్ గ్రూప్ కుడ్ బి మిథైల్. సో మిథైల్ అన్న అవ్వచ్చు. సో మనకి యాక్చువల్ గా మీథేన్ కి మిథైల్ కి డిఫరెన్స్ ఏంటంటే మీథేన్ అయితే CH4 ఉంటుంది, మిథైల్ అయితే CH3 ఉంటుంది. అలాగే ఇథైల్ అంటే C2H5 ఉంటుంది. సో ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. ఆర్ హయ్యర్ నెంబర్, ఇంకా హయ్యర్ నెంబర్ ఆఫ్ సారీ మీథేన్ కానీ ఇలా ఇలా కూడా ఉండొచ్చు. సో 1 carbon to 19 carbons ఉంటాయి. మనం చెప్పలే సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్ లో ఒకే కార్బన్ ఉంటుంది. అదే కాంప్లికేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లోకి వస్తే మనకి చాలా కార్బన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాల్మటిక్ యాసిడ్, పాల్మటిక్ యాసిడ్ లో మనకి 16 carbons ఉంది, ఇంక్లూడింగ్ ద కార్బాక్సైల్ కార్బన్ తో కలిపి. అర్క్నోయిడిక్ యాసిడ్,
అరక్టాయిడిక్ యాసిడ్ లో అయితే 20 కార్బన్ ఆటమ్స్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద కార్బాక్సైల్ కార్బన్. సో ఫ్యాటీ యాసిడ్స్ కుడ్ బి సాచురేటెడ్ వితౌట్ డబుల్ బాండ్. సో సాచురేటెడ్ అయి ఉండొచ్చు, డబుల్ బాండ్ లేకపోతేనే అది సాచురేటెడ్ అంటాం. సో అదే ఒక్కటి కంటే ఎక్కువ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అనదర్ సింపుల్ లిపిడ్ ఈస్ గ్లిసరాల్. మనకి బాగా తెలిసిన సింపుల్ లిపిడ్ వచ్చి గ్లిసరాల్, విచ్ ఈస్ ట్రై హైడ్రాక్సీ ప్రోపేన్ అనమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ట్రై హైడ్రాక్సీ ప్రోపేన్. మెనీ లిపిడ్స్ హ్యావ్ బోత్ గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, రెండు ఉంటాయి. హెన్స్ హియర్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎస్టరిఫైడ్ విత్ గ్లిసరాల్. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేది గ్లిసరాల్తో ఎస్టరిఫై ఉంటుంది. దే కెన్ బి మోనోగ్లిసరైడ్స్. సో ఒక గ్లిసరైడ్ ఉంటే దాన్ని మోనోగ్లిసరైడ్ అంటాం. అలాగే రెండు ఉంటే అది డైగ్లిసరైడ్, మూడు ఉంటే ట్రైగ్లిసరైడ్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. సో ఫ్యాట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ బేస్డ్ ఆన్ ద మెల్టింగ్ పాయింట్స్. వాటి మెల్టింగ్ పాయింట్స్ బట్టి ఫ్యాట్స్ ఆయిల్స్ అంటాం. యాక్చువల్లీ ఆయిల్స్లో తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, అంటే కొంచెం తక్కువ హీట్కే మెల్ట్ అయిపోతాయి ఆయిల్స్. సో జింజిలీ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్, హెన్స్ రిమైన్ యాజ్ ఆయిల్ ఇన్ వింటర్. వింటర్లో అది ఆయిల్గానే ఉంటాయి. కెన్ యూ ఐడెంటిఫై ఎ ఫ్యాట్ ఫ్రమ్ ద మార్కెట్? సో ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సమ్ లిపిడ్స్ హ్యావ్ ఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫోరైలేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ దెమ్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫాస్ఫో లిపిడ్స్ అంటాం. ఈ ఫాస్ఫో లిపిడ్స్ని మనం ఎక్కడ చూస్తామంటే సెల్ మెంబ్రెయిన్ మీద చూస్తాం. సో అండ్ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ సెల్ మెంబ్రెయిన్. లిసిథిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. లిసిథిన్ అనేది ఒక ఫాస్ఫో లిపిడ్ అనమాట. అవి జనరల్గా ఎస్పెషల్గా ఎక్కడ ఉంటుందంటే న్యూరల్ టిష్యూ మీద ఉంటుంది. అండ్ లిపిడ్స్ హ్యావ్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనకి మైలిన్ ఉంది కదా, మైలిన్ బికాస్ ఆఫ్ మైలినేషనే మన సెల్స్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటుంది. ఆ మైలిన్ ఉండడం వల్ల మనకేంటంటే ఈ లిస్థిన్ అనేది లిపిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మనకి ఇన్సులేషన్ అనేది చాలా బాగుంటుంది. సో లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ హెట్రోసైక్లిక్ రింగ్స్ కెన్ బి ఫౌండ్. మనకి ఒకే సింగిల్ బెంజిన్ లింగ్ లాగా సేమ్ సైక్లిక్గా ఉండదు, హెట్రోసైక్లిక్గా ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్ కూడా. సమ్ ఆఫ్ దీస్ ఆర్ నైట్రోజన్ బేసెస్. సో చెస్ ఇప్పుడు నైట్రోజన్ బేసెస్ మనకి డిఎన్ఏలో ఉండేవి అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్. యురాసిల్ ఎందులో ఉంటుంది? హలో జ్యోతి మ్యామ్, యురాసిల్ ఎందులో ఉంటుంది? హలో, యురాసిల్ డిఎన్ఏలో ఉంటుందా ఆర్ఎన్ఏలో ఉంటుందా? డిఎన్ఏ కదా మ్యామ్, ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఈ అడినైన్ వచ్చి ఎప్పుడు గ్వానైన్తోనే, అడినైన్ వచ్చి ఎప్పుడు థైమైన్తోనే పేరప్ అవుద్ది, గ్వానైన్ వచ్చి ఎప్పుడు సైటోసిన్తోనే పేరప్ అవుతుంది న్యూక్లిక్ యాసిడ్స్లో. సో అడినైన్ వచ్చి డబుల్ హైడ్రోజన్ బాండ్స్ ద్వారా థైమైన్తో పేరప్ అవుద్ది, గ్వానైన్ వచ్చి ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్స్ ద్వారా సైటోసిన్తో పేరప్ అవుద్ది. యురాసిల్ ఇన్స్టెడ్ ఆఫ్ అడినైన్ మనకి యురాసిల్ ఉంటుంది అన్నమాట ఆర్ఎన్ఏలో. యురాసిల్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో విచ్ వెన్ ఫౌండ్ అటాచ్డ్ టు ద షుగర్, సో అది షుగర్కి అటాచ్ అయితే వీటిని న్యూక్లియోసైట్స్ అంటాం. సో ఇఫ్ ద ఫాస్ఫేట్ గ్రూప్ ఈస్ ఫౌండ్ ఎస్టరిఫైడ్ టు ద షుగర్, అదే మళ్ళీ ఈ న్యూక్లియోసైట్స్కి కానీ ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయితే దాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. సో అలా చాలా న్యూక్లియోటైడ్స్ని కలిపి మనం డిఎన్ఏ అంటాం. సో అడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, యూరిడిన్, సైటిడిన్ ఇవి న్యూక్లియోసైట్స్ అనమాట. అదే అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్ ఇవి నైట్రోజన్ బేసెస్. సో ఈ నైట్రోజన్ బేసెస్ కానీ షుగర్తో కలిస్తే మనం దాన్ని అడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, యూరిడిన్, సిస్టిడిన్ అంటాం. సో అదే మనకి ఫాస్ఫేట్ గ్రూప్తో కూడా కలిసిందనుకో, దాన్ని అడినైలిక్ యాసిడ్, థైమిడైలిక్ యాసిడ్, గ్వానైలిక్ యాసిడ్, యూరిడైలిక్ యాసిడ్ అండ్ సైటిడైలిక్ యాసిడ్ అంటారు. సో న్యూక్లిక్ యాసిడ్స్ లైక్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ కాన్స్టిట్యూట్స్ ద న్యూక్లియోటైడ్స్. డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉండేది మనకి న్యూక్లియోటైడ్స్. ఆ న్యూక్లియోటైడ్స్లోనే ఉండేది త్రీ పార్ట్స్, ఒకటి నైట్రోజన్ బేస్, షుగర్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్. సో ఒట్టి నైట్రోజన్ బేస్ అయితే ఏమేం పేర్లతో పిలుస్తామని ఇచ్చేసాడు ఇక్కడ, అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్ అని. అదే మనకి షుగర్తో కలిస్తే ఈ పేర్లు మారుతాయి.
అడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, యూరిడిన్, సైటిన్. అదే మనకి ఫాస్ఫేట్ గ్రూప్ తో కూడా కలిసిందంటే అడినైలిక్ యాసిడ్, థైమిడైలిక్ యాసిడ్, గ్వానిలైలిక్ యాసిడ్, యూరిడైలిక్ యాసిడ్, సైటిడైలిక్ యాసిడ్. సో ఇవి రెండు కూడా డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉంటాయి. డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉండేవి నథింగ్ బట్ పాలిమర్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో టోటల్ గా డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వచ్చి మన బాడీకి జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో ఇదన్నమాట పిక్చర్. ఇది యాక్చువల్లీ గ్లూకోజ్. సో గ్లూకోజ్ లో 6 కార్బన్స్ ఉంటాయి, C6H12O6. C6H12O6 ని గ్లూకోజ్ అంటాం. అలా కాకుండా 5 కార్బనే ఉంటే దాన్ని రైబోజ్ అంటాం. ఈ రైబోజ్ షుగరే మనకి డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఉంటుంది. సో మనకి డిఎన్ఏ అంటే ఏంటి, డిఆక్సీ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఈ రైబోజ్ లో ఒక ఆక్సిజన్ ఉండదు అని అర్థం. సో డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, సో డిఎన్ఏ. అండ్ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా జ్యోతి, అర్థమైందా? ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా గ్లైసిన్, గ్లైసిన్ లో ఇప్పుడు 3 అమినో ఆసిడ్స్ గురించి చెప్పారు. గ్లైసిన్ లో హైడ్రోజనే ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా అమినో ఆసిడ్స్ అన్నమాట. ఇది గ్లైసిన్, ఇది అలనైన్, ఇది సీరిన్. తర్వాత ఈ పిక్చర్ లో చూస్తే సో ఇవి ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఫ్యాటీ యాసిడ్స్ లో ఈ గ్లిజరాల్, ఇది గ్లిజరాల్ అన్నమాట. ఇలా ఒక్క గ్లిజరైడ్ ఉంటే అది మోనోగ్లిజరైడ్ అని, డైగ్లిజరైడ్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని అంటారు. సో ఇది చూస్తే ఇది ట్రైగ్లిజరైడ్. ఇది సో ట్రైగ్లిజరైడ్ అని ఎందుకు అన్నామంటే దీనికి 3 వేరియబుల్స్ ఉన్నాయి, R1, R2, R3. కాబట్టి ఇది ట్రైగ్లిజరైడ్ అయింది. అదే ఒక్క R1నే ఉంటే అది మోనోగ్లిజరైడ్, ఒక్క R1, R2 ఉంటే అది డైగ్లిజరైడ్ అవుతుంది. సో ఇది ఫాస్ఫోలిపిడ్ అన్నమాట. సో మనకి ఫాస్ఫేట్ గ్రూప్ తో కలిసింది. ఇది సెల్ మెంబ్రేన్ మీద ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్. సో ఆయిల్ కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ తక్కువ? తక్కువ మ్యామ్. ఆయిల్ కి మెల్టింగ్ పాయింట్ తక్కువ. అదే ఫ్యాట్ కి అయితే ఎక్కువ? ఎక్కువ. ఎందుకంటే ఫ్యాట్ కరగాలంటే ఎక్కువ హీట్ కావాలి, సో మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. అదే ఆయిల్ కరగాలంటే తక్కువ టెంపరేచర్, తక్కువ టెంపరేచర్ లోనే కరిగిపోతుంది కదా. అదే. సో ఇది అడినైన్ అన్నమాట. అడినైన్, అడినైన్ ని ఎప్పుడు అడినోసిన్ అవుతా చెప్పు. హలో మ్యామ్, అడినైన్ ఎప్పుడు అడినోసిన్ అవుతుంది? అడినైన్ ఎప్పుడు షుగర్ తో కలిస్తేనే డిఆక్సీ రైబో షుగర్ తో కలుస్తుంది కదా, అప్పుడు ఇది అడినోసిన్ అవుతుంది. యూరిడిన్ వచ్చి, అదే యూరాసిల్ వచ్చి ఎప్పుడు షుగర్ తో కలిస్తే అది యూరిడిన్ అవుతుంది. సో అందుకే ఇవి రెండు నైట్రోజినస్ బేస్, ఇవి రెండు న్యూక్లియోసైట్స్ అంటాం. అలా కాకుండా ఇవి కానీ ఫాస్ఫేట్ గ్రూప్ తో కలిసింది అనుకో, ఇప్పుడు ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది చూడు, ఈ ఫాస్ఫేట్ గ్రూప్ తో కలిసింది అనుకో, ఇదేమైంది, న్యూక్లియోటైడ్ అయింది. సో నైట్రోజన్ బేస్, న్యూక్లియోసైట్స్ అండ్ న్యూక్లియోటైడ్స్. ఓకే మ్యామ్. ఓకేనా? ఇది ఇంకొక సెకండ్.